ఈసీ నుంచి వస్తున్న కొత్త సూపర్ హీరో అంటే అది బ్లూ బీటిల్. ఈ వీడియోలోని బ్లూ బీటిల్ క్యారెక్టర్కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీ, పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఎప్పుడూ చెప్పేదే మీరు ఎప్పుడూ వినేదే, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లను కూడా గట్టిగా కొట్టండి. ఈ బ్లూ బీటిల్కి సంబంధించిన కామిక్ ఒరిజిన్ అనేది చాలా ఉన్నాయనే చెప్పాలి, ఎందుకంటే డీసీ కామిక్స్లోని చాలామంది బ్లూ బీటిల్గా అయితే ఉన్నారు. సో నేను ఈ వీడియోలోని బ్లూ బీటిల్ మూవీలోని జిమ్మీ అనే టీనేజ్ పర్సన్కి సంబంధించిన బ్లూ బీటిల్ వర్షన్ని మనం చూస్తాం, కాబట్టి తనకు సంబంధించిన ఒరిజిన్ స్టోరీ అనేది డిస్కస్ చేస్తాను. ఈ బ్లూ బీటిల్కి మెయిన్ పవర్సెస్ ఇంకా వెపన్ అంటే అది స్కారబ్బే. యాక్చువల్గా ఈ స్కారబ్ని వేరే యూనివర్స్లో ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అన్ని ప్లానెట్స్ని ఆక్రమించడం కోసం క్రియేట్ చేస్తారు. ఇది చూడడానికి స్కారబ్లో ఉండడం వల్ల దీనికి స్కారబ్ అనే నేమ్ పెడతారు. అలా చాలా స్కారబ్స్ని వీళ్ళు క్రియేట్ చేసి ప్రతి ఒక్క ప్లానెట్కి పంపిస్తూ ఉంటారు. అలా ఈ స్కారబ్ అనేది ఒక ప్లానెట్కి వెళ్ళి అక్కడ ఒక లేడీని హోస్ట్గా చేసుకుంటుంది. కానీ ఆ లేడీకి కొన్ని సూపర్ పవర్స్ ఉండడం వల్ల ఆ స్కారబ్ ఆమెని కంట్రోల్ చేయలేకపోతుంది, ఫుల్గా హోస్ట్గా మార్చలేకపోతుంది. అలా ఆ లేడీ దాని నుంచి విడిపించుకుంటుంది. అలా ఆ స్కారబ్ వేరే హోస్ట్ని వెతుక్కుంటూ మళ్ళీ వేరే ప్లానెట్కి స్పేస్ జర్నీ అయితే చేస్తుంది. అప్పుడే అది గ్రీన్ ల్యాంటర్న్స్ కంట పడుతుంది. దీని గురించి తెలుసుకున్న గ్రీన్ ల్యాంటర్న్స్ దాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లోని ఆ స్కారబ్ ఎర్త్కి అయితే వస్తుంది. అలా అది ఎర్త్కి వచ్చేటప్పుడు తన ఓల్డ్ హోస్ట్ వల్ల, గ్రీన్ ల్యాంటర్న్స్ వల్ల బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అలా డ్యామేజ్ అవడం వల్ల ఈసారి ప్లానెట్స్ని ఆక్రమించాలి అలాంటివేవి ఉండవు. అలా ఎత్తుకొచ్చినప్పుడు మాయా అనే ట్రైబ్కి అది దొరుకుతుంది. ఆ మాయా అనే ట్రైబ్ లీడర్ దాన్ని వేసుకొని తన ట్రైబ్ని, తన గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అలా దీని పవర్ గురించి తెలుసుకున్న ఆ పెద్ద మనిషి ఇది చెడ్డవారి చేతుల్లో పడకూడదు అని తను చనిపోయినప్పుడు పెరిమెంట్లోని తనతో పాటే పెట్టుకుంటాడు. అలా ఆ పెరిమెంట్ని పరిశోధించిన ఒక టీమ్కి ఇది దొరుకుతుంది. ఆ తరువాత ఒక క్రిమినల్ గ్రూప్ ఆ టీం దగ్గర నుంచి దీన్ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. సో ఆ క్రిమినల్ గ్యాంగ్ అటాక్ చేస్తున్నప్పుడు అటుగా మన హీరో అయిన జిమ్మీ వెళ్తూ ఉంటాడు. అలా ఇది తనకి దొరుకుతుంది. అలా తను బ్లూ బీటిల్గా అయితే మారతాడనమాట. అలా స్కారబ్ తోటి ట్రైన్ అవుతూ ఒక సూపర్ హీరోగా మారి టీన్ టైటన్స్ అనే గ్రూప్లో కూడా జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఈ స్కారబ్కి సంబంధించిన పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కారబ్ ఎంత పవర్ఫుల్ అనేది తన హోస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. తన హోస్ట్ ఎంత బాగా యూజ్ చేస్తే అంత పవర్ఫుల్గా మారుతుంది. దీని పవర్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలోని ఐరన్ మ్యాన్ మార్క్ 50 ఆర్మర్లా అయితే ఉంటుంది. అంత పవర్ఫుల్ అని చెప్పను, కాకపోతే ఈ ఆర్మర్ పవర్స్ అనేవి సేమ్ దానికిలాగే ఉంటాయి. అలాగే దీనికి ఐరన్ మ్యాన్ ఆర్మర్కి ఉన్నట్టు AI సిస్టమ్ కూడా ఉంటుంది. సూపర్ స్ట్రెంత్, సూపర్ స్పీడు, ఏలియన్ టెక్నాలజీ, ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా ఈ ఆర్మర్కి అయితే ఉంటుంది. అలాగే తన హోస్ట్ ఏ వెపన్ని అడిగినా వితిన్ సెకండ్స్లోని ఆ వెపన్ని క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో ఇది గైస్ టుడే టాపిక్. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.